Good morning to all. The Hindu editorial analysis for Proficiency in English. Heroes editorial deni gurinchi ante Maoist insurgency ante Maoist tirugubatu. Insurgency anadi important word. Insurgency ante tirugubatu. Insurgency. ఎక్కడ ఉంది ఇన్సర్జెన్సీ అన్నది? సెంట్రల్ ఇండియా, ఎస్పెషలీ బస్తర్ రీజియన్ ఆఫ్ ఛత్తీస్గఢ్. లెట్ అస్ స్టార్ట్. మనం ఈ ప్రశ్నతోటి సెషన్ మొదలు పెడదాం. వాట్ ఈస్ దిస్ ఎడిటోరియల్ అబౌట్? ఈ ఎడిటోరియల్ దేని గురించి? దిస్ ఎడిటోరియల్ ఈజ్ అబౌట్ ద ఆన్ గోయింగ్ స్ట్రగుల్, అంటే ఆన్ గోయింగ్ ఫైట్ మాట, అగెన్స్ట్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఇన్ ఇండియా, particularly focusing on the situation in central India, notably in the Bastar region of Chhattisgarh. ఈ మావోయిస్ తిరుగుబాటు అన్నది సెంట్రల్ ఇండియాలో ఎక్కువ ఉన్నది. ఎస్పెషలీ ఏ రీజియన్లో అంటే బస్తర్ రీజియన్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇది దాని గురించి. ఇలాంటి ఎడిటోరియల్ మీరు ఒకసారి లుక్ ఇచ్చినప్పుడు ఈ ఐడియా మీకు వచ్చిందనుకోండి, బ్రాడ్గా మనల్ని ఎడిటోరియల్ ఏ డైరెక్షన్లో తీసుకువెళ్తుంది, ఆ ఫ్రేమ్వర్క్ ఏంటనేది గెస్ చేయగలగాలి. ఇక్కడ ఇది దేని గురించి? ఈ తిరుగుబాటు గురించి. ఎవరి తిరుగుబాటు ఇది? మావోయిస్టుల తిరుగుబాటు. అప్పుడు బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందంటే, అసలు వీళ్ళు ఎవరు, ఏ పార్టీ ఐడియాలజీ తీసుకున్నారు, లేదా వీళ్ళ ఐడియాలజీ ఏంటి, వీళ్ళ గోల్స్ ఏంటి, వీళ్ళు ఎవరి తరపున ఫైట్ చేస్తున్నారు, ట్రైబల్ పీపుల్ తరపున ఫైట్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్గా వీళ్ళు, హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళ ఉనికి ఉంది, వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు, అండ్ వీళ్ళకి గవర్నమెంట్కి మధ్య ఏం జరుగుతోంది. ఈ ఫైట్లో చాలామంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది, చాలామంది పారామిలిటరీ పర్సనల్, ఈ మధ్య కాలంలో జవాన్లు కూడా చనిపోవడం జరిగింది. ఈ ఫైట్ అన్నది గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది మాట. ఫైనల్గా మనకి ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసింది, రెండు మూడు అప్రోచ్లు ట్రై చేసింది, కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. అందుకని చెప్పి ఇప్పుడు కొత్త అప్రోచ్ ఏంటంటే, ఈ ట్రైబల్ పీపుల్కి గవర్నమెంట్ మెజర్స్, వెల్ఫేర్ మెజర్స్ తెలియచేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అదే కాకుండా ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, ఈ మావోయిస్టులు వైలెన్స్ కంటే కూడా డెమోక్రాటిక్ వేస్లో, అంటే ఒక డైలాగ్ ద్వారా వాళ్ళు ట్రైబల్ పీపుల్ తరపున ఫైట్ చేస్తే బెటర్ అని చెప్పి ఎడిటోరియల్ ఒక స్టాండ్ తీసుకుని మనకు చెప్పడం జరిగింది. ఇది బ్రాడ్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఎడిటోరియల్ అన్న ప్రశ్న వేసుకుంటే, ద టోన్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఈజ్ అనలిటికల్. ఎడిటోరియల్ టోన్ ఏంటి? అనలిటికల్ ఒకటి, క్రిటికల్. క్రిటికల్ ఎందుకంటే ఒక చోట గవర్నమెంట్ ట్రైబల్ పీపుల్కి ఆర్మ్స్ ఇవ్వటం జరిగింది మావోయిస్ట్ని ఎదుర్కోవటానికి, అది రాంగ్ అన్నట్టుగా మనకి ఎడిటోరియల్ చెప్తోంది కాబట్టి అక్కడ క్రిటికల్. మామూలుగా అయితే మొత్తం ఎడిటోరియల్ అనలిటికల్ అనాలిసిస్ మాట, ఒక పాయింట్ బేస్ చేసుకుని క్రిటికల్. ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. వార్ ఆఫ్ అట్రిషన్. వార్ ఆఫ్ అట్రిషన్, అట్రిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అట్రిషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ మీనింగ్ చదువుతాను నేను, తర్వాత తెలుగులో మీనింగ్ ఏంటో చెప్తాను. A reduction or decrease in numbers, size or strength. But actually, simple ga mere emanu kochu taggudala, taggudala teeskochu. Kaani taggudala annapudu maniki clear ga meaning ardham kaadu, endukante English lo prati padaniki oka context untundi, usage annanu okati untundi. Ikkada attrition annadi manam general ga private sector ki vellinappudu, public sector, private sector, ఈ ప్రైవేట్ సెక్టర్లో మళ్ళీ ఐటీ సెక్టర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అట్రిషన్ ప్రాబ్లం ఉన్నది. ప్రాబ్లం ఆఫ్ అట్రిషన్ అంటాం. అక్కడ కాంటెక్స్ట్లో అట్రిషన్ అంటే ఏంటంటే, ఈ ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి, ఒకసారి ఉండదు కూడా, అది వేరే విషయం. డిమాండ్ ఉన్నప్పుడు, ఒక కంపెనీలో ఉన్నప్పుడు ఇంకొక కంపెనీ మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇస్తే ఆ కంపెనీకి జంప్ చేస్తారు, అక్కడ నుంచి ఇంకో కంపెనీ, అలా మారుతూనే ఉంటారు యంగ్ ఐటీ ఎంప్లాయీస్ అన్నమాట. దీని మూలంగా ఏమవుతుంది, ఈ కంపెనీలో మనకి ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతే గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. ఫిల్ చేయలేదనుకోండి, అప్పుడు మనం అట్రిషన్ ప్రాబ్లం ఉందని చెప్తాం. అది యాక్చువల్ మీనింగ్. మనం యూసేజ్ తీసుకుంటే అట్రిషన్ అన్నది ప్రైవేట్ సెక్టర్లో, జాబ్ మార్కెట్లో, ఐటీ సెక్టర్లో అట్రిషన్ అన్న వర్డ్ యూస్ చేస్తాం.
అక్కడ మీనింగ్ వేరు. ఇక్కడ వార్ ఆఫ్ అట్రిషన్, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు ఈ మావోయిస్టులకి గవర్నమెంట్కి మధ్య ఎంతో కాలంగా క్లాష్ ఉంది, వార్ జరుగుతోంది. నెమ్మదిగా వీళ్ళు వీళ్ళ ఉనికిని కోల్పోతున్నారు. ఒకప్పుడు వీళ్ళకి ట్రైబల్ సపోర్ట్ ఉండేది, ఇప్పుడు ట్రైబల్ పీపుల్ కూడా, ఎందుకంటే ఎప్పుడు ఈ గవర్నమెంట్ మావోయిస్టులు ఫైట్ చేసినప్పుడు ట్రైబల్ పీపుల్ కూడా వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళలో కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. వాళ్ళు ఫెడప్ అయిపోయి ఈ ట్రైబల్ ఈ మావోయిస్టులకి వాళ్ళ సపోర్ట్ కొద్దిగా తగ్గింది. ఈ తగ్గటం మూలంగా, ప్లీజ్ లిజన్ టు ది అనాలిసిస్, ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు మై కోర్సెస్ ప్లీజ్ ఆస్క్ ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద సెషన్ బికాస్ మై ఫ్లో విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఐఎమ్ డూ నేను ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీకు నా కోర్సెస్ గురించి, నా యాప్ గురించి సెషన్ చివరిలో అడగండి. సడన్గా మీరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే నా టీచింగ్ ఎఫెక్ట్ అవుతుంది, వినేవాళ్ళకి కూడా సంబంధం లేదు, మీ ప్రశ్నకి ఈ అనాలిసిస్కి సంబంధం లేదు, ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోతాం. అది గుర్తుపెట్టుకుని మీరు చివరిలో అడగండి ఏం అడగాలనుకున్నా పర్సనల్వి. ఇక్కడ ఏంటంటే, దీని మూలంగా వాళ్ళకి పబ్లిక్ ట్రైబల్ పీపుల్ సపోర్ట్ తగ్గింది కాబట్టి నెమ్మదిగా వాళ్ళు వదిలేస్తున్నారు ఈ గ్రూప్ని. ఈ గ్రూప్ని వదిలేస్తున్నారు కాబట్టి ఇక్కడ అట్రిషన్ అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఆన్ ద ఫైట్ అగెన్స్ట్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ, మనకి ఇన్సర్జెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ ఎడిటోరియల్ మొత్తం ఇన్సర్జెన్సీ బేస్ చేసుకుని, ఇన్సర్జెన్సీ అంటే ఏంటి, తిరుగుబాటు. జనరల్గా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్సర్జెన్సీ అంటే ఒకేషన్ వెన్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అటెంప్ట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద కంట్రీ బై ఫోర్స్. నో నీడ్ టు సే సారీ, ఇట్స్ ఓకే. ఒక గవర్నమెంట్ ఉందనుకోండి, ఒక కంట్రీ ఉందనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఆర్మ్స్ అవి తీసుకుని లేదా ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ వెపన్స్ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసి ఆ గవర్నమెంట్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మనం తిరుగుబాటు, జనరల్గా తిరుగుబాటు అన్నది కొన్ని కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో సైనికులు తిరుగుబాటు చేస్తారు, అప్పుడు మనం ఒక పదం యూజ్ చేస్తాం, కూ, మిలిటరీ కూ అంటాం. ఇక్కడ పి అన్న లెటర్ సైలెంట్ మాట, COUP, కూ అనాలి, మిలిటరీ కూ అంటే సైనికుల తిరుగుబాటు. ఇక్కడ కొంతమంది ఒక ఐడియాలజీ బేస్ చేసుకుని తిరుగుబాటు చేస్తున్నారు, ఎవరు వాళ్ళు, మావోయిస్టులు. మెయిన్ ఐడియా ఏంటంటే డెస్పైట్ అన్న రాగానే మీరు అలర్ట్ అవ్వాలి, ఎందుకని చాలా ఎగ్జామ్స్లో మనకి కామన్ ఎర్రర్ ఏంటంటే డెస్పైట్ ఆఫ్ ఉండకూడదు. అలాగే ఇంకొక విషయం మీరు గుర్తు తెచ్చుకోవాలి, చాలామంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఇన్స్పైట్ ఆఫ్ అనేది రెండు వర్డ్స్గా రాస్తారు, అది రాంగ్. ఇన్స్పైట్ ఆఫ్ అన్నది మూడు వర్డ్ల కింద రాయాలన్నమాట, అదొకటి గుర్తు తెచ్చుకోవాలి. డెస్పైట్ మిలిటరీ గెయిన్స్, అ సొల్యూషన్ టు మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ కెనాట్ బి బేస్డ్ ఆన్ జస్ట్ వైలెన్స్. ఇక్కడ జస్ట్కి రెండు మీనింగ్స్ మనం చెప్పొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఒక స్టేజ్లో ఇప్పుడు కూడా పారామిలిటరీని యూజ్ చేస్తోంది, కొంత అడ్వాంటేజ్ వచ్చింది, కొంత కంట్రోల్ వచ్చింది. ఆ కంట్రోల్ వచ్చినా కూడా, మిలిటరీ గేమ్స్ వచ్చినా కూడా, సొల్యూషన్ ఏంటంటే వైలెన్స్ మీద బేస్ చేసుకుని సొల్యూషన్ ఉండకూడదు అని చెప్పి ఎడిటోరియల్ మెయిన్ ఐడియా అన్నమాట. వైలెన్స్ బేస్ చేసుకుని సొల్యూషన్ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ, లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే, ఒకటి కెనాట్ బి బేస్డ్, వీ కెనాట్ బేస్ సంథింగ్ యాక్టివ్ వాయిస్, సంథింగ్ కెనాట్ బి బేస్డ్ అది ప్యాసివ్ వాయిస్, అది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. కెనాట్ బి బేస్డ్ అనేది ప్యాసివ్ వాయిస్. రెండోది ఆల్రెడీ చెప్పిన ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు అన్నమాట. అలాగే ఆన్ జస్ట్ వైలెన్స్, ఈ జస్ట్ అన్న వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటంటే, ఒక ఫంక్షన్ ఏంటంటే, హీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. తెలుగులో ఎవరైనా ఇప్పుడే వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన ఏరియా అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం, ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు. అదేంటి, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నది దీనికి ఫైవ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక ఫంక్షన్ ఏంటంటే, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్కి, ఇప్పుడే జరిగిన యాక్షన్స్కి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ అన్న వర్డ్ తోటి యూజ్ చేస్తాం. హీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్, షీ హ్యాస్ జస్ట్ కమ్, ఇది ఒక ఫంక్షన్. కానీ ఇక్కడ ఇంకొక ఫంక్షన్కి యూజ్ చేసి ఉండొచ్చు కూడా. జస్ట్ అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే, పర్ఫెక్ట్ అని చెప్పి, ఫెయిర్ అని చెప్పి, కరెక్ట్ అని చెప్పి, ప్రాపర్ అని చెప్పి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, షీ హాస్ బీన్ ట్రీటెడ్ ఇన్ ఎ జస్ట్ మ్యానర్. జస్ట్ ట్రీట్మెంట్ అంటే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, ఎక్కడ ఆవిడకి ట్రబుల్ ఇవ్వలేదు, ఆవిడని ఇబ్బంది పెట్టలేదు, మంచిగా చూసుకున్నారని చెప్పి, జస్ట్ ట్రీట్మెంట్, అదొక మీనింగ్.
ఓన్లీ వైలెన్స్ మీద డిపెండ్ అవ్వకూడదని ఇక్కడ ఇంకొక అర్థం అన్నమాట. ఇప్పుడు ఎడిటోరియల్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫర్ ఎ లాంగ్ స్టాండింగ్ ఇన్సర్జెన్సీ దట్ పీక్డ్ ఇన్ ద ఎర్లీ టు మిడ్ 2000s, ద వార్ అగేన్స్ట్ ద మావోయిస్ట్ హ్యాస్ సెటిల్డ్ ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్. ఇది ఈ యుద్ధం అన్నది, ఈ ఫైట్ అన్నది మనకి చాలా కాలంగా జరుగుతోంది. లాంగ్ స్టాండింగ్ ఇన్సర్జెన్సీ, ఈ తిరుగుబాటు అన్నది చాలా కాలంగా, ఈ మావోయిస్టులు తిరుగుబాటు చాలా కాలంగా ఉంది. ఇది ఎప్పుడు, ప్రతి తిరుగుబాటు కూడా ఒక స్టేజ్లో పీక్ వెళ్తుందన్నమాట. ఇది ఎప్పుడు పీక్ వెళ్ళిందంటే ఎర్లీ టు మిడ్ 2000s అన్నమాట. ద వార్ అగేన్స్ట్ ద మావోయిస్ట్ హ్యాస్ సెటిల్డ్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇన్ టూ సెటిల్డ్ ఇన్ టూ ప్రిపోజిషన్ కూడా చూడాలి మీరు, సెటిల్డ్ ఇన్ టూ సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్. జనరల్గా మనకి రెండు గ్రూప్స్ మధ్య క్లాష్ ఉందనుకోండి, వాళ్ళు కొన్నాళ్ళు అలా ఫైట్ చేస్తూనే ఉంటారు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఒక ప్యాటర్న్ వస్తుందన్నమాట. ఆ ప్యాటర్న్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వీళ్ళు అటాక్ చేశారు, తర్వాత వీళ్ళు చేశారు, తర్వాత వీళ్ళు, ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయిందని చెప్పి సెంటెన్స్ మనకి చెప్తోంది. రీసెంట్లీ ద ఇన్సర్జెంట్స్, తిరుగుబాటు దారులు, తిరుగుబాటు అన్నప్పుడు నౌన్ ఇన్సర్జెన్సీ, ఇన్సర్జెంట్ అన్నా కూడా నౌనే, తిరుగుబాటు దారుడు. రీసెంట్లీ ద ఇన్సర్జెంట్ సఫర్డ్ అ సిరీస్ ఆఫ్ బ్లోస్. సఫర్ అనేది ఇంపార్టెంట్ వర్డ్. సఫర్ అన్న వర్డు ఫ్రమ్ అన్న ప్రపోజిషన్ తీసుకుంటుంది. కామన్ ఎర్రర్ అంటే విత్, విత్ కాదు, సఫర్ ఫ్రమ్ ఎ ఫీవర్, అది గుర్తు తెచ్చుకోవాలి. సఫర్డ్ ఎ సిరీస్ ఆఫ్ బ్లోస్ అంటే సిరీస్ ఆఫ్ దెబ్బలు అన్నమాట. వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారని చెప్పి చెప్పటం. ఫ్రమ్ ఎవరి నుంచి దెబ్బలు తిన్నారు వీళ్ళు? పారామిలిటరీ అండ్ పోలీస్ ఫోర్సెస్, విచ్ ఇన్క్లూడ్, ఏ విధంగా దెబ్బలు తిన్నారు ఈ తిరుగుబాటుదారులు మావోయిస్టులు? ఇన్క్లూడ్ ద కిల్లింగ్ ఆఫ్ అట్లీస్ట్ 29 మావోయిస్ట్ ఇన్ ద బస్సర్ రీజియన్ ఇన్ ఛత్తీస్గఢ్ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే రోజున 29 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. ఎవరి చేతిలో చనిపోయారు వీళ్ళు? పారామిలిటరీ అండ్ పోలీస్ ఫోర్సెస్ చేతిలో. ఇది ఒక ఎదురు దెబ్బ వాళ్ళకి, మన దెబ్బలు అనొచ్చు, ఎదురు దెబ్బలు అనొచ్చు. వీళ్ళు ఎదురు దెబ్బలు తింటూనే వస్తున్నారు అన్నమాట ఈ మధ్య కాలంలో. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ట్యూస్డే రోజున 29 మంది మావోయిస్టులు చనిపోయారు. వీళ్ళు ఎక్కడున్నారు అనేది మనకి ఈ సెంటెన్స్లో, వీళ్ళు ఎక్కడుంటారు, ఏ ఏరియాస్లో ఉంటారు, అండ్ ఎందుకు వీళ్ళు అసలు గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు? లిమిటెడ్ టు ద జంగిల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, జంగిల్స్, ఈ ఫారెస్ట్లు జంగిల్స్ సెంట్రల్ ఇండియాలో ఉన్న చోట వీళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పి చెప్తోంది. అదే కాకుండా ఇన్ ప్లేసెస్ ఆఫ్ స్పార్స్ ట్రైబల్ ప్రెజెన్స్, స్పార్స్ అన్నది ఒక ఇంపార్టెంట్ వర్డ్. స్పార్స్ అంటే ఏంటంటే స్మాల్ ఇన్ నంబర్స్ ఆర్ అమౌంట్, ఆఫెన్ స్ప్రెడ్ ఓవర్ లార్జ్ ఏరియా. మనకి లార్జ్ ఏరియా ఉందనుకోండి, ఇక్కడొకరు 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 ఇక్కడొకరు, ఇక్కడ స్పార్స్ అంటే అర్థం ఏంటంటే అక్కడ అక్కడ అక్కడక్కడ అన్నమాట. అక్కడక్కడ ఉంటే స్పార్స్ అంటాం, అంటే ఇక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు, గుంపుగా కాకుండా దూరం దూరంగా. స్పార్స్ ట్రైబల్ ప్రెజెన్స్ విత్ అ వీకర్ ప్రెజెన్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్టేట్ రిలేటివ్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. వీళ్ళు ఎక్కడున్నారంటే మావోయిస్టులు, ఒకటి సెంట్రల్ ఇండియా జంగిల్స్లో ఉన్నారు, రెండోది ఇదే ఏరియాలో, ఇదే ఏరియాలో కాకుండా వేరే చోట కూడా ఎక్కడైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో, ఎక్కువగా కాదు అక్కడక్కడ ట్రైబల్ పీపుల్ ఉన్నారో, అక్కడ ఏమైంది మనకి? ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటే ట్రైబల్ పీపుల్కి, మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీరు ఎస్ఏ రాసినప్పుడు ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నది యూజ్ చేయాలి. మన సెంటర్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇన్క్లూజివ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తుంది. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఒక సొసైటీలో మనకి ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, అన్ని గ్రూప్స్ని కూడా తీసుకుని పరిగణలోకి తీసుకుని వెల్ఫేర్ మెజర్స్ వాళ్ళు అదేమో ప్లాన్ చేస్తారు, డెవలప్ చేస్తారు. ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఫోకస్ ఏంటి? ట్రైబల్ వెల్ఫేర్ మెజర్స్, బోల్డ్ మెజర్స్ ఉన్నాయి ట్రైబల్ పీపుల్కి, కాకపోతే ఇవి అక్కడ రీచ్ అవ్వటం లేదు. ప్రెజెన్స్, ఆ వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయని కానీ వాటి గురించి కానీ వీళ్ళకి అంత తెలీదు ట్రైబల్ పీపుల్కి. వీకర్ ప్రెజెన్స్ ఆఫ్ ద డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్టేట్ రిలేటివ్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. వేరే కంట్రీస్లో ట్రైబల్ పీపుల్ తెలిసినా ఈ ఏరియాస్లో ట్రైబల్ పీపుల్కి వెల్ఫేర్ మెజర్స్ గురించి తెలియదు. దీని మూలంగా ఏంటంటే ద మావోయిస్ట్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిమినిష్డ్ యాజ్ అ పొలిటికల్ ఐడియలాజికల్ ఫోర్స్ విత్ ఫ్యూ టేకర్స్ ఫర్ ద పార్టీస్. ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్
ఐడియాలజీ ఆర్ విజన్స్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటివ్ స్టేట్. ఇదేం చెప్తోందంటే, ఇదేం చెప్తోందంటే, ఇన్వేషన్ అంటే మీకు కొంతమంది ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి గుంపుగా వెళ్ళారనుకోండి సోల్జర్స్, అది ఇన్వేషన్. ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి సోల్జర్స్ వెళ్తే అది ఇన్వేషన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకే దేశంలో కొంతమంది గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తున్నారు, అది ఇన్సర్జెన్సీ. భవానీ, హ్యావ్ యూ గాట్ ఇట్? ఇక్కడ ఇదేం చెప్తుందంటే, మనకి ఈ ట్రైబల్ ఈ మావోయిస్టులు అన్న వాళ్ళు సెంట్రల్ ఇండియాలో ఉన్నారు, అక్కడక్కడ ట్రైబల్ పీపుల్ ఉన్న చోట కూడా ఉన్నారు. అండ్ ఎక్కడైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో అక్కడ ఈ డెవలప్మెంట్ మెజర్స్ రీచ్ అవ్వలేదు, దాని మూలంగా వీళ్ళ నెంబర్ కంప్లీట్గా తగ్గిపోయిందని చెప్తోంది ఈ సెంటెన్స్. ద మావోయిస్ట్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిమినిష్డ్. హ్యావ్ బీన్ డిమినిష్డ్ అన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్. సిగ్నిఫికెంట్లీ అంటే ఇంపార్టెంట్లీ. డిమినిష్డ్ యాజ్ అ పొలిటికల్ ఐడియాలజికల్ ఫోర్స్. యాక్చువల్లీ మావోయిస్టులు అన్న వాళ్ళు ఒక ఐడియాలజీ ఉంది వాళ్ళకి, కమ్యూనిస్ట్ ఐడియాలజీ అని చెప్పవచ్చు. ఈ ఐడియాలజికల్ ఫోర్స్ అన్నది తగ్గింది మాట. ఇక్కడ తగ్గుదల మనకి డిమినిష్ అంటే ఏంటి, టు రెడ్యూస్ ఆర్ బీ రెడ్యూస్డ్ ఇన్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్. ఆల్రెడీ నేను రాయటం జరిగింది తగ్గుదల. విత్ ఫ్యూ టేకర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు ఎప్పుడు లిటిల్ ఫ్యూ ఈ వర్డ్స్ వచ్చినప్పుడు అల్లా మీరు కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి అ ఫ్యూ. జనరల్గా నేను ఫ్యూ అన్నది ఫస్ట్ రాస్తాను, తర్వాత ద ఫ్యూ. ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నథింగ్, హార్డ్లీ ఎనీథింగ్ అంటే నెగటివ్ మీనింగ్ మాట, ఏమీ లేదని చెప్పి. ఇక్కడ ఫ్యూ టేకర్స్ అంటే ఎవరు తీసుకోవటం లేదు, ఎవరు కన్సిడర్ చేయటం లేదు, కంప్లీట్లీ నెగటివ్ మీనింగ్. అ ఫ్యూ అంటే అట్లీస్ట్ సమ్, కొంతమంది అయినా. ద ఫ్యూ అంటే స్పెసిఫిక్ది అవ్వచ్చు, ఏదైతే అక్కడ ఉందో అది అవ్వచ్చు. ఇవే మీనింగ్స్ మనకి లిటిల్ అన్న వర్డ్ కూడా, ఇవే మీనింగ్స్ మాట. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్, హార్డ్లీ ఎనీథింగ్. అ లిటిల్ అంటే కొంత. ద లిటిల్ అంటే ఏదైతే అక్కడ ఉందో, లేదంటే స్పెసిఫిక్గా మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో. యాజ్ అ పొలిటికల్ ఐడియాలజికల్ ఫోర్స్ విత్ ఫ్యూ టేకర్స్ అంటే నో టేకర్స్ అని చెప్పి మీరు తీసుకోవచ్చు. ఫర్ ద పార్టీస్, ఏంటి ఆ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ పార్టీస్ ఐడియాలజీ ఆర్ విజన్స్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటివ్ స్టేట్. వాళ్ళ ఐడియాలజీ ఏంటి, ఆల్టర్నేటివ్ స్టేట్ మాట. ఆ ఐడియాలజీ ఇప్పుడు తీసుకునే వాళ్ళు పాపులర్ కాదని చెప్పడం, అది ఇప్పుడు అది ఆ ఐడియాలజీని యాక్సెప్ట్ చేసేవాళ్ళు తగ్గిపోయారు బాగా. బట్ వాళ్ళు ఒక విషయాన్ని రీటైన్ చేసుకున్నారు. రీటైన్ అంటే ఏంటి, టు హోల్డ్ ఆన్ ఆర్ టు కీప్. మనం ఏదైనా వస్తువు కానీ పవర్ కానీ మన చేతుల్లోనే ఉంచుకుంటే మనం రీటైన్ చేసుకున్నామని చెప్పి చెప్తాం. వాట్ దే హ్యావ్ రీటైన్డ్, అలాగే ఒక టోర్నమెంట్ ఉందనుకోండి, లాస్ట్ టైం ఒక టీము కప్ గెలిచింది, ఈసారి కూడా వాళ్ళే గెలిచారు, అప్పుడు ఏమంటాం మనం, దే హ్యావ్ రీటైన్డ్ ద కప్. దే హ్యావ్ రీటైన్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్. వాట్ దే హ్యావ్ రీటైన్డ్ హవెవర్ ఈజ్ అన్ ఎబిలిటీ. వాళ్ళు ఒక స్కిల్ని, సామర్థ్యాన్ని రీటైన్ చేసుకున్నారు, అదేంటంటే టు టార్గెట్ సెక్యూరిటీ ఫోర్సెస్. వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ ఏం చేస్తారంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తారు, అది వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. ఇది మనం ఎలా చెప్పగలమంటే, వాళ్ళది ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యం వాళ్ళకు ఉంది అని చెప్పి. ఎవిడెంట్ ఇన్ ద కిల్లింగ్ ఆఫ్ 22 పారామిలిటరీ పర్సనల్ ఇన్ ఏప్రిల్ 2021, 10 జవాన్స్ ఇన్ ఏప్రిల్ 2023. ఈ ఇన్సిడెంట్స్ మూలంగా మనం ఏం చెప్పవచ్చు అంటే, ఒక సామర్థ్యాన్ని వాళ్ళు దగ్గరే ఉంచుకున్నారు, వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఆ సామర్థ్యం ఏంటంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని అటాక్ చేయటం, సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేయటం. దీని మూలంగా గవర్నమెంట్కి ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ మూలంగా వాళ్ళు ఏదో చేయాల్సి వచ్చింది. అది మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు దిస్ హ్యాస్ నెసెసిటేటెడ్ అంటే పరిస్థితి కల్పించింది మాట. దిస్ హ్యాస్ నెసెసిటేటెడ్ ఇది మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఏ పరిస్థితి కల్పించిందంటే, దిస్ హ్యాస్ నెసెసిటేటెడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ టు యూజ్ అన్కన్వెన్షనల్ మిలిటరీ టాక్టిక్స్ అండ్ న్యూ కోంబింగ్ రూట్స్ టు టార్గెట్ ది ఆర్మ్డ్ మావోయిస్ట్ క్యాడర్స్. మనకి పారామిలిటరీ వాళ్ళు, జవాన్స్ చనిపోతున్నారు కాబట్టి ఒక కొత్త పరిస్థితి నెలకొంది. దాని మూలంగా ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏంటంటే కొత్త స్ట్రాటజీని ట్రై చేయటం మొదలుపెట్టినాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే అన్కన్వెన్షనల్ మిలిటరీ టాక్టిక్స్.
కన్వెన్షన్ అంటే ట్రెడిషనల్, ఎప్పుడు చేసే విధంగా చేస్తే ట్రెడిషనల్, కొత్తగా చేస్తే అన్కన్వెన్షనల్ అన్నమాట. అన్కన్వెన్షనల్ మిలిటరీ టాక్టిక్స్ అండ్ న్యూ కోంబింగ్ రూట్స్, ఇక్కడ అంటే వెతకటం అన్నమాట మావోయిస్టుల కోసం, కొత్త రూట్లను వెతుక్కుంటున్నారు వాళ్ళని లొకేట్ చేయడానికి. ఎందుకని, టు టార్గెట్ ద ఆర్మ్డ్ మావోయిస్ట్ కార్డర్స్. ఇక కార్డర్ అనేది మనం పార్టీకి యూజ్ చేస్తాం, ఇలాంటి గ్రూప్స్ కూడా యూజ్ చేస్తాం, అంటే పార్టీలో వర్క్ చేసేవాళ్ళు. వైల్ దీస్ అటాక్స్ వీకెన్, ఈ అటాక్స్ ఏం చేస్తాయి, మిలిటరీ పారామిలిటరీ అటాక్స్ వీకెన్ ద మిలిటరీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మావోయిస్ట్. ఆబ్వియస్గా ఈ వీకెన్ అనేది కూడా వర్బ్ అన్నమాట, రెగ్యులర్ వర్బ్, వీకెన్ వీకెన్ వీకెన్. ఈ మిలిటరీ స్ట్రెంగ్త్ మావోయిస్టుల మిలిటరీ స్ట్రెంగ్త్ని తగ్గిస్తాయి. దే కెనాట్ క్యుములేటివ్లీ వైప్అవుట్ ద థ్రెట్ ఆఫ్ ద ఇన్సర్జెంట్స్ యాజ్ క్లెయిమ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. ఈ మావోయిస్టులు మిలిటరీ స్ట్రెంగ్త్ని కొంత తగ్గించినా కంప్లీట్గా వైప్అవుట్ చేయలేవని చెప్పి సెంటెన్స్ మనకు చెప్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, క్యుములేటివ్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్ గ్రోయింగ్ బై అక్యుములేషన్ ఆర్ సక్సెసివ్ ఎడిషన్స్. మీరు ఫస్ట్ కొంత యాడ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకొంత యాడ్ చేస్తారు, ఇంకొంత యాడ్ చేస్తారు, దీని క్యుములేటివ్ ఇఫెక్ట్ అంటాం. అంటే కొద్ది కొద్ది కొద్దిగా యాడ్ చేసినప్పుడు అన్ని కలిపి తీసుకుంటే అది ఎక్కువ అవుతుంది. ఇదేం చెప్తుందంటే క్యుములేటివ్గా వైప్అవుట్ చేయలేమంటుంది. వైప్అవుట్ అంటే ఎరాడికేట్ అనమాట, కంప్లీట్గా రిమూవ్ చేయటం, అది పాసిబుల్ కాదని చెప్పి ఈ సెంటెన్స్ మనకి చెప్తోంది. కెనాట్ క్యుములేటివ్లీ వైప్అవుట్ ద థ్రెట్ ఆఫ్ ద ఇన్సర్జెంట్స్ యాజ్ క్లెయిమ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ ఏం క్లెయిమ్ చేసింది, ఈ మిలిటరీ అటాక్స్ మూలంగా వాళ్ళ మావోయిస్టుల మిలిటరీ స్ట్రెంత్ తగ్గుతుంది అండ్ వైప్అవుట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటుంది, కానీ అది పాసిబుల్ కాదని చెప్పి ఎడిటోరియల్ చెప్తాం అనమాట. ఎందుకని అన్నది, ఎందుకని పాసిబుల్ కాదు, కెనాట్ కంప్లీట్లీ వైప్అవుట్ ఎందుకని రీజన్ అనమాట. దిస్ ఈజ్ బికాస్ ద మావోయిస్ట్ ఆర్ ఇన్ డిఫికల్ట్ హిల్లీ టెరెయిన్. బేసిక్గా మనకి మావోయిస్టులు అడవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని లొకేట్ చేయడం చాలా కష్టం, ఒకటి. రెండోది హిల్లీ టెరెయిన్. టెరెయిన్ అంటే భూభాగం, అ పీస్ ఆఫ్ ల్యాండ్, జియోగ్రాఫికల్ ఏరియా. హిల్లీ టెరెయిన్, హిల్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళని లొకేట్ చేయడం అటాచ్ చేయడం చాలా కష్టం. ఈ రీజన్ మూలంగా కంప్లీట్గా వైప్అవుట్ చేయలేమని చెప్పి సెంటర్ మనకి ఎడిటోరియల్ చెప్తోంది. దిస్ ఈజ్ బికాస్ ద మావోయిస్ట్ ఆర్ ఇన్ డిఫికల్ట్ హిల్లీ టెరెయిన్ అండ్ హ్యావ్ షోన్ ద ఎబిలిటీ టు విన్ ఓవర్ సమ్ డిస్కంటెంటెడ్ సెక్షన్స్ ఆఫ్ ద ట్రైబల్స్ హు ఆర్ ఎఫెక్టెడ్ బై ద సివిల్ వార్. రెండు రీజన్స్ మూలంగా మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేమని చెప్తోంది. ఒక రీజన్ ఏంటంటే ఈ మావోయిస్టులు హిల్లీ టెరెయిన్లో ఉంటారు. హిల్లీ టెరెయిన్ అంటే భూభాగం అన్నమాట, అందుకని మనం వైప్అవుట్ చేయలేము కంప్లీట్గా. రెండోది ఏంటంటే ఈ వీళ్ళు ఎంతసేపు ట్రైబల్ పీపుల్ తరఫున పోరాడుతున్నారు. ఈ ట్రైబల్ పీపుల్లో కూడా కొన్ని సెక్షన్స్ గవర్నమెంట్ మీద అన్హ్యాపీగా ఉన్నాయి అండ్ సివిల్ వార్ మూలంగా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి అన్హ్యాపీగా ఉన్నాయి ఆ గ్రూప్స్. వాళ్ళు ఈ మావోయిస్టుల వైపు మొగ్గు చూపుతున్నారు అన్నమాట. హ్యావ్ షోన్ ద ఎబిలిటీ టు విన్ ఓవర్. విన్ ఓవర్ అంటే ట్రైబల్స్ వీళ్ళని లైక్ చేసేటట్టుగా, వీళ్ళ ఐడియాలజీని యాక్సెప్ట్ చేసేటట్టుగా చేసుకోవటం. విన్ ఓవర్ సమ్ డిస్కంటెంటెడ్ సెక్షన్స్, ఎక్స్క్యూజ్ మీ, డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్, తృప్తి లేకపోవటం, అన్హ్యాపీగా ఉండటం. డిస్కంటెంటెడ్ సెక్షన్స్ ఆఫ్ ద ట్రైబల్స్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ద సివిల్ వార్. మళ్ళీ మీరు ఇక్కడ ఎఫెక్ట్ ఇఫెక్ట్ గుర్తు తెచ్చుకోవాలి. ఇఫెక్ట్ అనేది వర్బ్ అవ్వచ్చు, ఇఫెక్ట్ అనేది నౌన్ అవ్వచ్చు, కానీ జనరల్గా నౌన్ కింద యూజ్ చేస్తాం. ఇది మటుకు వర్బ్. ఆఫ్టర్ 2 decades ఆఫ్ ఫైటింగ్ ద మావోయిస్ట్ whose strength peaked after 2 prominent Naxalite parties merged into the CPI Maoist, the Indian state has long realized that the only way out is to take them on militarily while winning over tribals through welfare measures. 2 decades, ante decade 10 years, mi andariki telusu, 2 decades fighting tarvata and ee Maoist lu prati organization kuda oka stage lo peak velthay mata. వీళ్ళు ఎప్పుడు పీక్ వెళ్ళారంటే 2 prominent నక్సలైట్ పార్టీస్ మర్జ్ అయిపోయినాయి. మర్జ్ అవటం అంటే కలవటం. దేని కింద మర్జ్ అయినాయి, సిపిఐ మావోయిస్ట్ కింద మర్జ్ అయినాయి. అప్పుడు అది పీక్లోకి వెళ్ళింది అన్నమాట. కానీ 2 decades ఆఫ్ ఫైట్లో గవర్నమెంట్ ఏం రియలైజ్ అయిందంటే, ఒక విషయం రియలైజ్ అయింది, ద ఇండియన్ స్టేట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ లాంగ్ రియలైజ్డ్ అగైన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ దట్ ది ఓన్లీ వే అవుట్, ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే, ఓన్లీ అన్నది ఇంపార్టెంట్ వర్డ్. ఓన్లీ అన్న వర్డ్ మనం అది దేనైతే డిస్క్రైబ్ చేస్తుందో దాని ముందు యూజ్ చేయాలి.
ఓన్లీ వే అవుట్ ఈజ్ టు టేక్ దెమ్ ఆన్ మిలిటరీ. ఒక సొల్యూషన్ ఏంటంటే వీళ్ళని మావోయిస్ట్ని మిలిటరీగా మిలిటరీ పారామిలిటరీ ఫోర్సెస్ యూజ్ చేసి కంట్రోల్ చేయాలి ఒకటి, అదే సమయంలో ఈ ట్రైబల్ పీపుల్స్ నమ్మకాన్ని గెలుచుకోవాలి. ఎలా గెలుచుకోగలరు? వెల్ఫేర్ మెజర్స్ ద్వారా. ఎప్పుడైతే వెల్ఫేర్ మెజర్స్ ట్రైబల్ పీపుల్కి రీచ్ అవుతాయో ట్రైబల్ పీపుల్ హ్యాపీ ఫీల్ అవుతారు, అప్పుడు వాళ్ళు మావోయిస్టులతో చేతులు కలపరు. ఇదంతా ఎడిటోరియల్ అనాలిసిస్ అండి, నథింగ్ పర్సనల్ హియర్. ఇన్ ద లేట్ 2000s ద యూజ్ ఆఫ్ ప్లాయ్స్, ప్లాయ్ అంటే ఉపాయం అన్నమాట, ఉపాయము. కానీ ఇక్కడ కన్నింగ్ అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగింది. జనరల్గా ప్లాయ్ అంటే ఉపాయము, కొంత తెలివితేటలు ఉపయోగించి ఏదైనా ప్లాన్ చేస్తే ఉపాయము ప్లాయ్. ఇంగ్లీష్ మీనింగ్ చూడండి, అ కన్నింగ్ ప్లాన్ ఆర్ యాక్షన్ డిజైన్ టు టర్న్ ఎ సిచ్యువేషన్ టు వన్స్ ఓన్ అడ్వాంటేజ్. ఇక్కడ మనం కన్నింగ్ అన్న వర్డ్ నెగిటివ్ వర్డ్ అన్నమాట, అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ప్లాన్ చేస్తాం కదా. ఇక్కడ గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటి? ఒక పక్క మావోయిస్ట్ని మిలిటరీ పవర్స్ యూజ్ చేసి దెబ్బతీయాలని చెప్పి, అదే సమయంలో ట్రైబల్ పీపుల్కి వెల్ఫేర్ మెజర్స్ రీచ్ అయ్యేటట్టుగా చేసి, అప్పుడు ట్రైబల్ పీపుల్ ఎందుకు గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా వెళ్తారు, వెళ్లకుండా ఉంటారు? ఇది మాట ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాటజీ. ఇన్ ద లేట్ 2000s ద యూజ్ ఆఫ్ ప్లాయ్స్ సచ్ యాజ్, కానీ ఫస్ట్ వీళ్ళు ఒక ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. అదేంటంటే ద యూజ్ ఆఫ్ ప్లాయ్స్ సచ్ యాజ్ ఆర్మింగ్ ట్రైబల్ పీపుల్ ఆర్ ట్రైబల్స్ టు టేక్ ఆన్ ద మావోయిస్ త్రూ ఫ్రాడ్ క్యాంపెయిన్స్ సచ్ యాజ్ ద సల్వ జూదం బ్యాక్ ఫైర్డ్. ఈ లేట్ 2000s ఆ సమయంలో ఏం జరిగిందంటే కొన్ని ప్లాన్ చేశారన్నమాట. అందులో ఒకటి ఏంటంటే ఈ ట్రైబల్ పీపుల్కి ఆర్మ్స్ ఇచ్చారు, ఆర్మింగ్ ట్రైబల్ పీపుల్, ఎందుకని మావోయిస్ట్ని ఎదుర్కోవడానికి. అది ఎలా చేశారంటే ఫ్రాడ్ క్యాంపెయిన్స్, ఫ్రా అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఫస్ట్, ఆ మార్క్ బ్లెమిష్ ఆర్ అదర్ ఇంపర్ఫెక్షన్ విచ్ మార్స్ స్పాయిల్స్ అ సబ్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్. కానీ ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ఫ్రా అంటే జనరల్గా నేను ఏం చెప్తానంటే మిస్టేక్ అన్నమాట. ఫ్లాలెస్ అంటే మిస్టేక్ లేదని చెప్పి, ఫ్లాలెస్ అంటే మిస్టేక్ లేదు అని చెప్పి. కొంతమంది ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారంటే ఒక్క మిస్టేక్ లేకుండా మాట్లాడతారు, అప్పుడు మనం ఫ్లాలెస్ ఇంగ్లీష్ అంటాం. హీ స్పీక్స్ ఫ్లాలెస్ ఇంగ్లీష్. దానికి ఇంకొక వర్డ్ ఉంది, హీ స్పీక్స్ ఇంపెకబుల్ ఇంగ్లీష్. ఇంపెకబుల్ ఇంగ్లీష్ అన్నా ఫ్లాలెస్ ఇంగ్లీష్ అన్నా ఒకటే, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అన్నమాట. ఫ్రాడ్ క్యాంపెయిన్స్ అంటే కొద్దిగా ఎక్కడో కరెక్ట్ క్యాంపెయిన్ కాదు. సచ్ యాజ్ ద సల్వర్ జూడమ్ బ్యాక్ ఫైర్డ్. బ్యాక్ ఫైర్ అంటే అర్థం ఏంటంటే మనం ఒకటి అనుకుని ఒక పని చేస్తాం మంచి జరగాలని చెప్పి, మంచి జరిగే బదులు చెడు జరిగింది అనుకోండి, అప్పుడు బ్యాక్ ఫైర్ అంటాం. ఇక్కడ మీరు ఇంకొక రెండు వర్డ్స్ గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి కౌంటర్ ప్రొడక్టివ్, కౌంటర్ ప్రొడక్టివ్. ఇంకొక వర్డ్ ఏంటంటే బూమరాంగ్. బూమరాంగ్ అన్నా కౌంటర్ ప్రొడక్టివ్ అన్నా బ్యాక్ ఫైర్ అన్నా సేమ్ మీనింగ్ అన్నమాట. అది వర్కౌట్ అవ్వలేదు, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ఆ స్ట్రాటజీ చేంజ్ చేశారు. లేటర్ మళ్ళీ మీరు అలర్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒకటి లేటర్, ఇది టైం సంబంధించి, ఇంకోటి లాటర్, ఇది పొజిషన్ సంబంధించి, ఫార్మర్ లాటర్. ఇది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. లేటర్ ఇన్ ఏ చేంజ్ ఆఫ్ ట్యాక్ అంటే ఇన్ ఏ చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ, వాళ్ళ స్ట్రాటజీ మార్చారు. ద రీచ్ ఆఫ్ ద వెల్ఫేర్ స్టేట్ అండ్ ద బ్యూరోక్రసీ గ్రాడ్యువలీ ఎక్స్పాండెడ్ ఇన్ టు హెదర్ టు ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఇన్ సెంట్రల్ ఇండియా అండ్ హెల్ప్ ద నెగేట్ మావోయిస్ట్ ప్రొపగాండా అబౌట్ ద ఇండియన్ స్టేట్ బీయింగ్ ఎక్స్ప్లాయిటేటెడ్. వీళ్ళు ఏం చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు ట్రైబల్ పీపుల్కి ఆర్మ్స్ ఇవ్వటం అన్నది మావోయిస్టులతో ఫైట్ చేయడానికి, అప్పుడు ఏం చేశారంటే ఆ స్ట్రాటజీ మార్చి కొత్త స్ట్రాటజీ టేకప్ చేశారు. ఈ కొత్త స్ట్రాటజీ ఏంటంటే ఈ వెల్ఫేర్ స్టేట్, జనరల్గా మన వెల్ఫేర్ మెజర్స్ అన్నవి రీచ్ అవుట్ అన్న ఒక టర్మ్ ఉంది, అంటే ఎవరికైతే మనం ఈ మెజర్స్ చేస్తుంది వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయో అవి వాళ్ళకి చేరాలన్నమాట. వాళ్ళకి చేరలేదనుకోండి వెల్ఫేర్ మెజర్స్ ఉన్నా కూడా ఉపయోగం లేదు. ద రీచ్ ఆఫ్ ద వెల్ఫేర్ స్టేట్ అంటే వీళ్ళు ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి ఈ మెజర్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు నెమ్మదిగా, అండ్ ద బ్యూరోక్రసీ. దాని మూలంగా ఏమైంది, గ్రాడ్యువల్ ఎక్స్పాండెడ్ ఇన్ టు హెదర్ టు, హెదర్టు అంటే ఇప్పటి వరకు, అంటిల్ నౌ, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్. యాక్సెసిబుల్ అంటే మనకి అందుబాటులో ఉండటం, ఇన్యాక్సెసిబుల్ అంటే అందుబాటులో లేకపోవటం. ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్, ఇంతవరకు మనకు అందుబాటులో ఉన్న ఏరియాస్ కూడా
వీళ్ళు ఏం చేస్తున్నారండి, వెల్ఫేర్ మెజర్స్ బ్యూరోక్రసీ హెల్ప్ తోటి నెమ్మదిగా అందులోకి అక్కడికి వెళ్తున్నారు. దీని మూలంగా ఏం జరిగిందంటే ఒక అడ్వాంటేజ్ హెల్ప్డ్ నెగేట్ మావోయిస్ట్ ప్రొపగాండా. నెగేట్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని ఇన్ఎఫెక్టివ్ నల్ అండ్ వాయిడ్ చేసామనుకోండి, అంటే అది పని చేయకుండా మనం చేసామనుకోండి, నెగేట్ చేయటం అంటాం. టు కాజ్ సంథింగ్ టు హ్యావ్ నో ఇఫెక్ట్, ఒక దానికి ఇఫెక్ట్ ఉందనుకుందాం కానీ ఆ ఇఫెక్ట్ లేకుండా మనం చేసామనుకోండి, నెగేట్ చేయటం అన్నమాట. ఇక్కడ దేన్ని నెగేట్ చేశారు, దేని ఇఫెక్ట్ లేకుండా చేశారు, ఈ మావోయిస్ట్ ప్రాపగాండా. మావోయిస్ట్ ప్రాపగాండా ఏంటంటే అబౌట్ ద ఇండియన్ స్టేట్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. వాళ్ళు ఏం చెప్తున్నారు మావోయిస్ట్ ప్రాపగాండా ఏంటంటే ఇండియన్ స్టేట్ అన్నది ట్రైబల్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎడిటోరియల్ ప్రకారం అండి, పర్సనల్, నథింగ్ పర్సనల్. కానీ ఈ వెల్ఫేర్ మెజర్స్ మూలంగా దాన్ని వాళ్ళు ఇన్ఎఫెక్టివ్ చేయగలిగారు. దాని మూలంగా ఏమైంది, సెవెరల్ ట్రైబల్ పీపుల్ టైర్డ్ ఆఫ్ ద వార్ఫేర్ అండ్ వైలెన్స్. ఇప్పుడు ఒక రీజియన్లో ఎప్పుడు వార్ జరుగుతుంది అనుకోండి, పబ్లిక్ మైండ్ ఎలా ఉంటుంది, చాలా డ్యామేజ్ జరుగుతుంది కదా. వార్ ఉన్న, వైలెన్స్ ఉన్న, ఎప్పుడు కూడా లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది. పీపుల్ వెక్స్ అయిపోతారు, ఫ్రస్ట్రేట్ అయిపోతారు అన్నమాట, వాళ్ళకి నచ్చదు ఆ సిచ్యువేషన్. అది బేస్ చేసుకుని సెవెరల్ ట్రైబల్ పీపుల్ టైర్డ్ ఆఫ్ ద వార్ఫేర్ అండ్ వైలెన్స్ రిఫ్యూజ్ టు సపోర్ట్ ద మావోయిస్ట్. ఎప్పుడు వైలెన్స్ ఉందనుకోండి వాళ్ళకి నచ్చదు అది. అందులో ఎందుకంటే కొంతమంది ట్రైబల్ పీపుల్ కూడా చనిపోతున్నారు, దాని మూలంగా వాళ్ళు ఈ మావోయిస్టులు, బేసిక్గా మావోయిస్టులు ఫైట్ చేసేది ట్రైబల్ పీపుల్ కోసం, ట్రైబల్ పీపుల్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. కానీ ఈ వైలెన్స్ మూలంగా ఏమైందంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళని సపోర్ట్ చేయటం మానేశారు. దాని మూలంగా ప్రచారం, ప్రాపగాండా మీన్స్ ప్రచారము, ప్రాపగాండా మీన్స్ ప్రచారము. ప్రచారం అన్నది మనం తెలుగులో ఎలక్షన్స్ టైంలో యూజ్ చేస్తాం, ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు ప్రచారం చేయటము. ప్రాపగాండా అబౌట్ ద ఇండియన్ స్టేట్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. దీని మూలంగా ట్రైబల్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం మానేశారు. వాళ్ళకి ట్రైబల్ పీపుల్ సపోర్ట్ లేదు కాబట్టి ఇంకొకటి జరిగింది, అదేంటంటే లీడింగ్ టు డెజర్షన్ ఇన్ దే ర్యాంక్స్ ఇన్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్. ఎప్పుడైతే ట్రైబల్స్ పీపుల్ సపోర్ట్ పోయిందో, ఈ మావోయిస్ట్ గ్రూపులు వేరే స్టేట్స్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో, ఆ గ్రూప్స్లో కొంతమంది కాడర్ అంటే ఇంపార్టెంట్ వర్కర్స్ వాళ్ళు వదిలేయటం జరిగింది. డెజర్షన్ అంటే వదిలేయటం అన్నమాట. ఇక్కడ మీరు రెండు వర్డ్స్ గుర్తు తెచ్చుకోవాలి, ఒకటి డెజర్ట్ అన్నది నౌన్, రాజస్థాన్ డెజర్ట్ అది వేరు, ఇంకోటి ఏంటి వర్బ్గా ఏంటంటే అబాండన్ అన్నమాట. అబాండన్ అంటే వదిలివేయటం, వాళ్ళు ఆర్గనైజేషన్ వదిలేస్తున్నారు. ఇంకొక వర్డ్ మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది డిజర్ట్. డిజర్ట్ అన్నది నౌన్, మన మెయిన్ డిష్ తర్వాత తినేది డిజర్ట్ అన్నమాట, రెండు డిఫరెంట్. ఇక్కడ డెజర్షన్ ఇన్ దే ర్యాంక్స్, ర్యాంక్స్ అంటే వాళ్ళ పార్టీ క్యాడర్ అన్నమాట, ఆ గ్రూప్స్లో, పార్టీ కాదు ఆర్గనైజేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పీపుల్ వదిలేస్తున్నారు. ఇన్ కానీ ఛత్తీస్గఢ్లో మటుకు కొంత వాళ్ళకి ఇంకా పట్టుంది. ఇన్ ఛత్తీస్గఢ్ హౌఎవర్, అది వేరే చోట వాళ్ళు వదిలేస్తున్నా, ఛత్తీస్గఢ్లో వదలటం లేదు కాబట్టి కాంట్రాస్టింగ్ ఇన్ఫర్మేషన్. హౌఎవర్ ఇన్ ఛత్తీస్గఢ్ హౌఎవర్ ద కాన్స్టెంట్ వార్ఫేర్ హ్యాస్ హెల్ప్ ద మావోయిస్ ట్యాప్ ఇన్ టు సమ్ డిస్కంటెంట్. ట్యాప్ ఇన్ టు అంటే వెలికి తీయటం అన్నమాట, హార్నెస్ ఎక్స్ప్లాయిట్ రిసోర్సెస్ యూజ్ చేస్తాం. డిస్కంటెంట్ని మూలంగా, డిస్కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ లేకపోవటం, తృప్తి లేకపోవటం, అన్హ్యాపీగా ఉండటం, దాని మూలంగా కొంతమంది ట్రైబల్ పీపుల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. కానీ ఇక్కడ జనరల్గా మనకి ఏ సొసైటీ తీసుకున్నా మనకి ఎన్జిఓస్ ఉంటాయి, వాళ్ళు కొంతమంది కోసం, కొన్ని కాజెస్ కోసం ఫైట్ చేస్తారు. సివిల్ సొసైటీ అండ్ పీస్ యాక్టివిస్ట్ హ్యావ్ ట్రైడ్ ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ టు ఇనిషియేట్ సీజ్ ఫైర్ టాక్స్ బిట్వీన్ ద మావోయిస్ అండ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ బిసైడ్స్ ఆస్కింగ్ ద ఇన్సర్జెంట్స్ టు యూజ్ డెమోక్రాటిక్ మీన్స్ టు టేక్అప్ ట్రైబల్ కాజెస్. ఇప్పుడు థర్డ్ పార్టీ వచ్చింది, ఏంటి అది సివిల్ సొసైటీ అండ్ పీస్ యాక్టివిస్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రయత్నించారు, ఏంటి ఇనిషియేట్ చేశారు సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అన్నది మనకు చాలాసార్లు రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. అండ్ అగ్రిమెంట్ ఎస్పెషల్లీ బిట్వీన్ టూ ఆర్మీస్ టు స్టాప్ ఫైటింగ్, రెండు కంట్రీస్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక కొంతకాలం పాటు ఆపేయాలి అని డెసిషన్ తీసుకున్నారనుకోండి యుద్ధాన్ని, అప్పుడు సీజ్ ఫైర్ అంటాం. ఆ సమయంలో వాళ్ళు టాక్స్, డిస్కషన్ కానీ డైలాగ్ కానీ పెట్టుకుంటారు. టాక్స్ బిట్వీన్ ద మావోయిస్ట్ అండ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. అదే కాకుండా బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్, ఇక్కడ మీరు బిసైడ్ అంటే నెక్స్ట్ టు,
బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు, అదే కాకుండా ఆస్కింగ్ ద ఇన్సర్జెంట్స్ అంటే ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళని ఏమడిగారంటే యూజ్ డెమోక్రాటిక్ మీన్స్ టు టేకప్ ట్రైబల్ కాసెస్. బేసిక్గా వీళ్ళు ట్రైబల్ ప్రాబ్లమ్స్ కోసం ఫైట్ చేస్తున్నారు కానీ వైలెన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ సివిల్ సొసైటీ అండ్ పీస్ యాక్టివిస్ట్ ఏమన్నారంటే, ఒకటి సీజ్ ఫైర్ కోసం ప్రయత్నించారు, రెండోది ఈ ఇన్సర్జెంట్స్కి తిరుగుబాటుదారులకి మీరు డెమోక్రాటిక్ మీన్స్ ట్రై చేయండి, వైలెన్స్ యూజ్ చేయకుండా డెమోక్రాటిక్ మీన్స్ ద్వారా ట్రైబల్ పీపుల్ ప్రాబ్లమ్స్ మీ గురించి ఫైట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ కానీ ఏమైంది, బట్ ద మావోయిస్ డెస్పైట్ సెట్ బ్యాక్స్, సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బలు మాట, ఫెయిల్యూర్స్ అని కూడా అనొచ్చు. బట్ ద మావోయిస్ డెస్పైట్ సెట్ బ్యాక్స్ హ్యావ్ రిఫ్యూజ్ టు గివ్ అప్ ఆన్ దేర్ అనక్రోనిస్టిక్ ఐడియాలజీ. వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఈ మావోయిస్టులు రిఫ్యూజ్ చేశారు ఆ పద్ధతి ఆపేయటానికి. ఇక్కడ హ్యావ్ రిఫ్యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్టెన్స్, గివ్ అప్ అన్నది ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్గా నేను ఎలా చెప్తానంటే, గివ్ అప్ అంటే స్టాప్ ట్రయింగ్ ఫర్ సంథింగ్. సింపుల్ వర్డ్ అంటే క్విట్ మాట. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు కొంతమందికి ఫస్ట్ ఇయర్ వస్తుంది, కొంతమందికి 2 ఇయర్స్ పడుతుంది, కొంతమంది 3 ఇయర్స్ పడుతుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా గివ్ అప్, యూ షుడ్ నాట్ గివ్ అప్. అంటే ఏంటి, మీ ప్రయత్నాన్ని ఆపకూడదు. ఇదే సందర్భంలో నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు మీరు ఒక పెద్ద షీట్ మీద రాసుకుని పెట్టుకోవాలి పెద్ద లెటర్స్, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. విన్నర్స్ నెవర్ క్విట్, మీరు ఒకసారి క్విట్ చేస్తే మీకు సక్సెస్ రాదు. విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్, అది గుర్తుపెట్టుకోవాలి. దేర్ అన్విల్లింగ్నెస్, వాళ్ళు మారటానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఇక్కడ ఇంకొక వర్డ్ ఉందండి, దే ఆర్ నాట్ హ్యావ్ రిఫ్యూజ్ టు గివ్ అప్ ఆన్ దేర్ అనక్రోనిస్టిక్ ఐడియాలజీ. అనక్రోనిస్టిక్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రూట్ ఉంది, క్రోనో. క్రోనో అంటే టైం రిలేటెడ్ అనమాట. దీని బేస్ చేసిన వర్డ్స్ ఏంటి, క్రోనాలజీ, స్టడీ ఆఫ్ టైం, క్రోనోమీటర్, గ్యాడ్జెట్ దట్ స్టడీస్ టైం, క్రానికల్స్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఈవెంట్స్ బేస్డ్ ఆన్ ద టైం ఫ్యాక్టర్, ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. అనక్రోనిస్టిక్ అన్నది ఇంపార్టెంట్ వర్డ్. ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే, ఎగ్జిస్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఇన్ హిస్టరీ. కానీ తెలుగులో చెప్పాలంటే కాలం చెల్లిన ఐడియాలజీ. కాలము చెల్లిన పద్ధతి అనొచ్చు, ఐడియాలజీ ఈ కాంటెక్స్ట్లో. అంటే ఏంటి, ఒకప్పుడు ఈ ఐడియాలజీ పనిచేసింది, ఇప్పుడు పనిచేయటం లేదు, దాని కాలం చెల్లింది అన్నమాట. కాలం చెల్లిన ఐడియాలజీ, అనక్రోనిస్టిక్, బట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, మనకి ఫస్ట్ టైం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మారటానికి చూపించడం లేదు, విల్లింగ్నెస్ చూపించడం లేదు. దేర్ అన్విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ దట్ పోర్ ట్రైబల్స్ హూమ్ దే క్లెయిమ్ టు రిప్రజెంట్. మావోయిస్ట్లు ఏమంటారు, మా ఫైట్ అంతా కూడా ట్రైబల్స్ కోసం అంటారు. కానీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మారటానికి ప్రయత్నించడం లేదు. ఈ ట్రైబల్ పీపుల్ ఏమనుకుంటున్నారు, ఓన్లీ వాంట్ బెటర్ ఎంగేజ్మెంట్ అండ్ అవుట్కమ్స్ ఫ్రమ్ ద వెల్ఫేర్ అండ్ ఎలక్టరల్ సిస్టమ్. వాళ్ళ బతుకులు బాగుపడాలి కానీ వైలెన్స్ ద్వారా కాదు, వెల్ఫేర్ అండ్ ఎలక్టరల్ సిస్టమ్ ద్వారా అని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ నాట్ అ వైలెంట్ ఓవర్థ్రో, వైలెన్స్ యూజ్ చేసి గవర్నమెంట్ని పడగొట్టి ఆ పద్ధతిలో వాళ్ళు లైక్ చేయటం లేదు. డెమోక్రాటిక్ మీన్స్లో వాళ్ళు బతుకులు మారాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, ట్రైబల్ పీపుల్. కానీ మావోయిస్టులు అది వాళ్ళు మారటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాబట్టి అన్విల్లింగ్గా ఉన్నారు, కాబట్టి అయిష్టంగా ఉన్నారు, కాబట్టి హ్యాజ్ ఎన్ష్యూర్డ్ దట్ ద వార్ ఆఫ్ అట్రిషన్ కంటిన్యూస్. దాని మూలంగా ఈ వార్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందని చెప్పి ఎడిటోరియల్ మనకు చెప్తోంది. దట్స్ ఆల్ అబౌట్ ది ఎడిటోరియల్. ఇప్పుడు మనం మినీ మాక్స్కి వెళ్దామండి. టుడే ఇట్ హాస్ టేకెన్ 40 మినిట్స్, ఆల్మోస్ట్ లెంగ్థీ ఎడిటోరియల్. ప్లీజ్ రీడ్ కాంప్రిహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఐ విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఇన్ తెలుగు. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది ఎడిటోరియల్? ఈ ఎడిటోరియల్ యొక్క ప్రైమరీ ఫోకస్ ఏంటి? అనలైజింగ్ ద ఎకనామిక్ రూట్స్ ఆఫ్ ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ, క్రిటికింగ్ ద ఇండియన్ గవర్నమెంట్స్ మిలిటరీ టాక్టిక్స్, అసెసింగ్ ద ఇఫెక్టివ్నెస్ ఆఫ్ పాస్ట్ స్ట్రాటజీస్ అగెన్స్ట్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ, advocating for increased international intervention in central India. Then relevance led. There is no relevance, not cannot be considered. Analyzing the economic roots of the Maoist insurgency, critiquing the Indian government's military tactics. Good, Rajesh, first one to respond.
ఇట్ డస్ నాట్ టాక్ అబౌట్ ద ఎకనామిక్ రూట్స్ ఆఫ్ ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ రూల్డ్ అవుట్, అసెసింగ్ ద ఇఫెక్టివ్నెస్ ఆఫ్ పాస్ట్ స్ట్రాటజీస్ అగెన్స్ట్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ. ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రెసెంట్ స్ట్రాటజీస్ ఆల్సో. నో, నాట్ ఓన్లీ పాస్ట్, ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రెసెంట్ స్ట్రాటజీస్ హియర్ క్రిటికింగ్ ద ఇండియన్ గవర్నమెంట్స్ మిలిటరీ టాక్టిక్స్. ఇఫ్ యూ రిమెంబర్ ద టోన్ ఆఫ్ ద ఎడిటోరియల్, అనలిటికల్ అండ్ క్రిటికల్. వాట్ డిడ్ ఇట్ క్రిటిసైజ్? వన్ పర్టికులర్ డైమెన్షన్. వాట్ ఈస్ దట్? గవర్నమెంట్స్ మిలిటరీ టాక్టిక్స్. ఆన్సర్ ఈస్ బి. ఇట్ షుడ్ బి బి. ఆర్ యూ కెన్ ఆల్సో, బికాస్ ఇన్ ద పాస్ట్ ఇఫ్ యూ కన్సిడర్ వన్ పర్టికులర్ సెంటెన్స్ టాక్స్ అబౌట్ ఆర్మింగ్ ద ట్రైబల్ పీపుల్. Arming the tribal people, definitely. Assessing the effectiveness. But it's not all about that. Military tactics not advisable. That is one thing highlighted in the editorial. If the primary focus under the economic roots, nalugo asalu relevance ledu. Ikkada BRC ani teesukunnappudu maniki military tactics annadi criticize cheyadam jarigindi. Adi main focus matter. మిలిటరీ టాక్టిక్స్ వర్కౌట్ అవవు అన్నది చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ద ఎడిటోరియల్, వాట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద వీకనింగ్ ఆఫ్ ద మావోయిస్ట్ యాజ్ అ పొలిటికల్ ఐడియలాజికల్ ఫోర్స్? సంథింగ్ హ్యాస్ మేడ్ దెమ్ వీక్. వాట్ హ్యాస్ వీకెండ్? గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రొపగాండా క్యాంపెయిన్స్, డిక్రీజ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వెల్ఫేర్ స్టేట్ అండ్ బ్యూరోక్రసీ ఇన్ టు మావోయిస్ట్ హెల్డ్ టెరిటరీస్, military intervention by neighboring countries. All these are irrelevant. Only one stands out, clearly mentioned in the editorial. Expansion of the welfare state and bureaucracy into Maoist-led territories. Ee question endante, ye vishayam Maoist-ni, political ideological force-ni weak chesindi? Edi contribute chesindi ani cheppi adugutunnaru anamata. Editorial-lo maniki, modatlo veellu మిలిటరీ టాక్టిక్స్ యూజ్ చేశారు, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఏం చేశారు? ఈ ట్రైబల్ పీపుల్ని రీచ్ అవ్వడానికి ఈ వెల్ఫేర్ స్టేట్ బ్యూరోక్రసీ హెల్ప్ తోటి వాళ్ళని రీచ్ అవ్వడానికి ట్రై చేశారు. దాని మూలంగా ఏమైందంటే వీళ్ళకి ఎక్స్పాన్షన్ మూలంగా ఈ మావోయిస్టులు కొంతవరకు వీక్ అయ్యారు. ఆన్సర్ షుడ్ బి సి. Why does the editorial criticize the strategy of arming tribals to combat the Maoists? At one point, government provided arms to the tribal people. Arming tribals to combat means fight, the Maoists. It resulted in an escalation of violence and civilian casualties. Tribals were unwilling to engage in armed conflict. The weapons provided were outdated and ineffective. Strategy lacked government funding and support. Either A or B. Indigani editorial, a tribal people arms ivattu anna dani gunchi criticize chesindi. C kaadu, D kaadu. A kaani, B kaani. Tribals were unwilling to engage in armed conflict అనేది అక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. ఆన్సర్ ఈజ్ ఏ. ఇట్ రిజల్టెడ్ ఇన్ ఎస్కలేషన్ ఆఫ్ వైలెన్స్ అండ్ సివిలియన్ క్యాజువల్టీస్. దట్స్ వై దే గాట్ ఫెడప్. అక్కడ వైలెన్స్ ఎక్కువైంది, సివిలియన్ క్యాజువల్టీస్ కూడా ఎక్కువైనాయి. అందుకని చెప్పి వాళ్ళు రిఫ్యూజ్ చేసింటారు, కంటిన్యూ చేయలేదు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ సైటెడ్ ఇన్ ద ఎడిటోరియల్ ఫర్ ద ఆన్ గోయింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మావోయిస్ట్ to cease fire talks on democratic engagement? Maoists are unwilling to change. What is the reason? They are ideologically committed to violent overthrow, lack of representation in government, external pressure from neighboring countries, economic incentives provided by international sponsors. They are ideologically committed to violent overthrow. What is their ideology? Not democratic means, violent overthrow. వీళ్ళు ఎందుకని మావోయిస్టులు డెమోక్రాటిక్ మీన్స్కి నా టుడే నో టైమ్ టుమారో నెక్స్ట్ టైం వీల్ సి. ఐడియలాజికలీ కమిటెడ్ టు వైలెంట్. డోంట్ ఆస్క్ న్యూ క్వశ్చన్స్ వైల్ ఐఎమ్ డూయింగ్ అనాలిసిస్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్.
ఇక్కడ మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూడాలి, ఎలాగ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలో చూడాలి. అవి వదిలేసి సార్ మీరు ఇది చేస్తా అన్నారు అది చేస్తా అన్నారు సడన్గా ఇవి అడిగితే మనం ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోతాం. నేను ఆఫ్ ద ట్రాక్, నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, వేరే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది. మధ్య మధ్యలో ఇలాంటివి అడగకండి. ఏదైతే నేను చెప్తున్నానో దాని గురించి అడగండి, చివరిలో అడగండి ఇలాంటివన్నీ కూడా. ఆల్రెడీ ఇందాడే ఒక స్టూడెంట్ చెప్పడం జరిగింది, మళ్ళీ మీరు సడన్గా వొకాబులరీ గురించి అడుగుతున్నారు. దే ఆర్ ఐడియలాజికలీ కమిటెడ్ టు వైలెంట్ ఓవర్త్రో. గో టు ద నెక్స్ట్ వన్. వాట్ స్టేట్మెంట్ యాక్యురేట్లీ సమరైజెస్ ద ఎడిటోరియల్ స్టాన్స్ ఆన్ రిజాల్వింగ్ ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ? టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద సజెషన్ ఆర్ వాట్ ఈస్ ద సమరీ సజెస్టెడ్ బై ది ఎడిటోరియల్? మిలిటరీ యాక్షన్ ఎలోన్ విల్ ఎరాడికేట్ ద ఇన్సర్జెన్సీ? Winning over tribal populations through welfare measures is the only solution. That is the only solution for anyone, for that matter. It could be any government. This talks about what is the best way to win over the tribal people. The best way is reaching them through welfare measures. That is the only one and only solution. మన ట్రైబల్ పీపుల్ని కనుక గవర్నమెంట్ కనుక ట్రైబల్ పీపుల్ని హ్యాపీ చేయాలంటే ఏం చేయాలి? ఈ వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయి, ఈ వెల్ఫేర్ మెజర్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా చూడాలి. ఎప్పుడైతే వెల్ఫేర్ మెజర్స్ వాళ్ళకి రీచ్ అవుతాయో అప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అదొక్కటే సొల్యూషన్. ప్లీజ్ గో టు ఎర్రర్ లొకేషన్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ట్రై టు ఆన్సర్ క్విక్లీ. The interim government in Islamabad says its nation was not targeted at any particular nationality. I have already told you guys many a time, whenever you come across said, asked, told, ordered, requested, you have to think of indirect speech. Here we have the reporting verb in present. Then you have to recollect the rule that goes with statements in indirect speech. What is the first rule? If the reporting verb is in present, present perfect or future, the tenses don't change to a corresponding past tense. Based on that, here was is not correct, it should be is. Meer eppudaithe konni verbs in chusinappudu said, asked, told, requested, ordered, warned, says, tells, ఇమ్మీడియట్గా మీరు ఇండైరెక్ట్ స్పీచ్ గుర్తు తెచ్చుకోవాలి. మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో నాలుగు ఏరియాస్ ఉన్నాయి. నాలుగోది అంత ఇంపార్టెంట్ కాదు. ఒకటి స్టేట్మెంట్స్, రెండోది క్వశ్చన్స్, మూడోది కమాండ్స్ అండ్ రిక్వెస్ట్, నాలుగోది ఎక్స్క్లమేషన్స్. ఈ స్టేట్మెంట్స్లో మనకి మూడు రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏంటి? రిపోర్టింగ్ వర్బ్ కనుక ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నా, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా, మనకి ఇక్కడ టెన్సెస్ చేంజ్ అవ్వవు. ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ కింద మారదు, ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ కిందే ఉంటుంది. దాన్ని బట్టి వాజ్ యూజ్ చేయకూడదు, ఈజ్ యూజ్ చేయాలి. ఓవర్ ద డికేడ్స్ మిలియన్స్ ఆఫ్ ఆఫ్ఘన్స్ హ్యావ్ టేకన్ రెఫ్యూజీ ఇన్ పాకిస్తాన్, మోస్ట్లీ ఫ్లీయింగ్ వైలెన్స్ ఇన్ ద సివిల్ వార్ స్ట్రికెన్ కంట్రీ. ఎస్, నో నో, సేస్ నథింగ్ రాంగ్, వాజ్ ఈజ్ నాట్ కరెక్ట్. Over the decades, millions of Afghans have taken refuge in Pakistan, mostly fleeing, running away. Ah, very good. Adi Lakshmi, first one to respond. Here we cannot use the word refugee. Have taken what? Refuge. Refugee is a noun. Refuge is also a noun. What is the difference? Refuge means a shelter. Refugee, a person who takes shelter. Here it's a person. Have taken person we don't say. Have taken shelter. A right word is what? Asylum. Here you got to be careful. Have taken refuge means what? Have taken shelter. Very good. I appreciate that. ఇక్కడ మనకి రెండు వర్డ్స్ ఉన్నాయండి. క్వశ్చన్ వర్డ్ ఫామ్ సంబంధించి, రెఫ్యూజ్ అంటే షెల్టర్ తీసుకోవటం, ఆ ప్లేస్ని, షెల్టర్ ప్లేస్ని రెఫ్యూజ్ అంటాం.
రెఫ్యూజీ అంటే ఒక వ్యక్తి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వలస వెళితే ఆ పర్సన్ రెఫ్యూజీ అంటాం. ఇక్కడ ఏం చెప్తుంది, ఆఫ్ఘన్స్ హ్యావ్ టేకెన్ రెఫ్యూజ్ అంటే అర్థం ఏంటి, ఆఫ్ఘన్స్ షెల్టర్ని తీసుకున్నారు. మనం రెఫ్యూజ్ అన్న వర్డ్ యూజ్ చేయాలన్నమాట, రెఫ్యూజీ అన్న వర్డ్ యూజ్ చేయకూడదు. అట్లీస్ట్ 6 lakh ఆఫ్ఘన్స్ ఆర్ బిలీవ్ టు హ్యావ్ ఫ్లీ టు పాకిస్తాన్ ఆఫ్టర్ ద తాలిబన్ రీక్యాప్చర్డ్ పవర్ ఇన్ కాబూల్ ఇన్ 2021. ప్లీజ్ ఆన్సర్ క్విక్లీ. But today this is the last question because I have to rush. I have brought idioms, but next session we'll see. Answer this quickly, then I'll wind up the session. Here, believed, main verb. After that we have a non-finite verb, perfect infinitive. And in perfect infinitive, the verb should be in the past participle form. To have, free, fled, fled. Fled is the past participle form. ఇక్కడ మనకి బిలీవ్డ్ అన్నది మెయిన్ వర్బ్ అండి. తర్వాత మనకి నాన్ ఫైనైట్ వర్బ్ ఉంది. ఈ నాన్ ఫైనైట్ వర్బ్లో రకాలు ఉంటాయి, అందులో ఇది ఏంటంటే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. ఇక్కడ మనం మెయిన్ వర్బ్ టు హ్యావ్ అన్నది ఫిక్స్డ్ మాట, అది మనం టచ్ చేయలేం. ఇది మెయిన్ వర్బ్, ఇది ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్లో ఉండాలి. ఇక్కడ వర్బ్ ఏంటి మనకి, ఫ్లీ, ఫ్లెడ్, ఫ్లెడ్. ఇది యూజ్ చేయాలి మనం, టు హ్యావ్ ఫ్లెడ్. అది ఎర్రర్ అనమాట. That's all for today. Thanks for being with me till the back end of the session. Sorry, I have to stop abruptly. I have to rush. Do remember to subscribe and share. Have a nice day. I will see you guys tomorrow. Thank you.